హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోకులా సంజయ్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన ఆషాఢ మాసంలో కృతిక నక్షత్రం రోజు వచ్చే ఆడి కృతికని ఈరోజు ఈ వీడియోలో ఏ విధంగా నేను సెలబ్రేట్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నానండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆషాఢ మాసంలో కృతిక నక్షత్రం రోజుని ఆడి కృతిక అని అంటారు కదా. ఇది సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ ఏడాది అయితే మనకు ఆడి కృతిక 23వ తేదీ శనివారం రోజున వచ్చింది. కాబట్టి ఆ రోజు ఉదయాన్నే ఈ విధంగా నేను ముగ్గు వేసుకొని ఆ తర్వాత ముందుగా వంటలకన్నీ రెడీ చేసుకుంటూ, అంటే నైవేద్యాలకి, అలాగే చలిమిడిని అయితే రెడీ చేసుకున్నానండి. చలిమిడి అంటే వరి పిండి, అంటే బియ్యపు పిండితో కొద్దిగా బెల్లం, కొద్దిగా నెయ్యి వేసుకొని మనం చలిమిడి ముద్దలాగా పెట్టుకొని ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి మనం నివేదన చేయాలండి. కొంతమంది వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఏ విధంగా అయితే చేసుకుంటారో, కొంతమంది తలుగు వేసుకుంటారు, కొంతమంది ఈ విధంగా వడపప్పు, చలిమిడి, ఇలా చాలా రకాలుగా పిండి వంటలతో కూడా స్వామిని ఆరాధిస్తారు. ముఖ్యంగా మనము ప్రతి మంత్లో కూడా ఈ కృతిక నక్షత్రం వస్తుంది, కానీ ఈ ఆషాఢ మాసంలో, అంటే ఆడి నెలలో వచ్చే ఈ కృతిక నక్షత్రం రోజు మనకు అనారోగ్య సమస్యలు ఎటువంటివి ఉన్నా సరే ఆ సుబ్రహ్మణ్య స్వామి పోగొట్టి మనకు ఆయురారోగ్యాలు కలిగిస్తారని, అలాగే ఉత్తమమైన జ్ఞానం కలిగిస్తారని ఎంతో విశేషంగా జరుపుకుంటారు ఈ పండుగని. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగి పిల్లలు వృద్ధిలోకి వస్తారని, ఎవరైనా మతి స్థిమితం సరిగ్గా లేని వాళ్ళు కూడా ఈ పూజ ఒక వరంగా పనిచేస్తుందని, అందరికీ జ్ఞానం కలిగిస్తారని ఆ సుబ్రహ్మణ్య స్వామికి ఈ రోజున చాలామంది మొక్కుతూ ఉంటారండి. ఇది కేవలం తమిళనాడులో ఎంతో విశేషంగా జరుపుకునే పండుగ. మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా కొన్ని ప్రాంతాల్లో చేయకపోయినా తమిళనాడుకు సమీపంలో ఉన్న ఊర్లలో మాత్రం చాలా ప్రాముఖ్యత ఇచ్చి జరుపుకుంటారు. అసలు ఎందుకు ఈ కృతికకు అంత ప్రత్యేకత ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. తమిళులకు ఏ మాసమైనా పౌర్ణమి రోజుతో మొదలవుతుంది కనుక ఆషాఢ పౌర్ణమి నుండి వారికి ఆషాఢ మాసం ప్రారంభమవుతుందట. మనకు ఆషాఢ మాసంలో బహుళ ఏకాదశి నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అదే తమిళులకు తొలి శుద్ధ ఏకాదశి అని అంటారు. అంతేకాదు దక్షిణాయనం ముఖ్యంగా పితృదేవతల ఆరాధనకు ప్రీతికరమైనదిగా భావిస్తారు. పార్వతి సుబ్రహ్మణ్య స్వామికి మాతృమూర్తులైన కృతికలకు గుర్తుగా ఏ మాసంలో అయినా సరే కృతిక నక్షత్రం రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తారో అటువంటి వారికి సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని వరం ప్రసాదిస్తారట. అందులోనూ దక్షిణాయనికి ముందు వచ్చే కృతిక కనుక దీనికి ఆడి కృతిక అని, ఆషాఢ మాసంలో వచ్చేది కనుక ఆడి కృతిక అని పిలుస్తారు. అందుకే ఆషాఢ ఆడి కృతికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ఎంతో అత్యంత శ్రేయస్కరమైనదిగా మన పెద్దలు నమ్ముతారు. వీలైతే కనుక ఈరోజు మనము స్వామివారికి వడపప్పు, చలిమిడి వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఏ విధంగా అయితే చేసుకుంటూ ఉంటారో అదేవిధంగా మనం నైవేద్యాలతో ఈరోజు తాంబూలాన్ని, అరటిపండ్లు, ఇలా మనం స్వామివారికి కొబ్బరికాయ, ఇలా మనకు వీలైనంత వరకు కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించి, వీలైతే ఉపవాసం ఉండి ఆ రోజు చాలామంది కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో భాగంగా కావిళ్ళు కూడా ఎత్తుతూ ఉంటారండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళ వాళ్ళ మొక్కుల్ని తీర్చమని వేడుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో కావిళ్ళ రూపంలో స్వామివారిని ఆరాధిస్తారు. చాలామంది కూడా ఈరోజు తిరునామనైలో శ్రీ రమణ మహర్షిని పళని సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావించి అక్కడ ఆడి కృతిక రోజున అరుణాచలానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గిరి ప్రదక్షిణ కూడా చేస్తారట. సుబ్రహ్మణ్య స్వామికి ఎప్పుడూ కూడా మనం ఎర్రటి పుష్పాలతో, అంటే మందార పూలతో మనం పూజిస్తే
చాలా మంచిది. అంతేకాకుండా ఈరోజు మనం భక్తి శ్రద్ధలతో కృతికా నక్షత్రం రోజున ఆ సుబ్రహ్మణ్య స్వామిని గనక వేడుకుంటే మన ఇంట్లో ఉన్న దీర్ఘకాలిక రుణ బాధలు అలాగే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చూస్తున్నారు కదండి, నేను కూడా మా ఇంట్లో ఎప్పుడు ఈ ఆది కృతిక రోజున ఈ విధంగా స్వామివారికి మూడు తాలింపులు, వడ, పాయసం, ఇలాగే వైట్ రైస్, అలాగే కదంబం సాంబారులాగా అంటే పప్పు సాంబారులో వీలైనన్ని వెజిటేబుల్స్ కూడా మనం వేసుకొని మనం నైవేద్యంగా ఈ విధంగా వడపప్పు అలాగే వీలైతే చలిమిడితో కొబ్బరికాయతో కూడా మనం నివేదన చేసుకొని స్వామివారిని పూజించుకుంటారు చాలామంది కూడా. అదేవిధంగా నేను కూడా ఈ విధంగా ఈ ఆది కృతిక రోజున భక్తి శ్రద్ధలతో పూజనైతే పూర్తి చేసుకున్నానండి. ఇంకా ఆ రోజు తిరుపతి పట్టణానికి సమీపాన తనపల్లి గ్రామంలో పద్మగిరి కొండపైన వెలసిన శ్రీ పద్మగిరి పాలజ్ఞాన దండాయుధ పాణి స్వామివారికి ఆది కృతిక పర్వదినం సందర్భంగా స్వామివారి దర్శనం అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నానండి. స్వయంభూగా వెలిసిన ఈ సుబ్రహ్మణ్య స్వామి కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయం. ఎందుకంటే చాలామంది తిరుత్తని, పళని ఇలా వెళ్ళలేరు కదా, అందుకని ఇక్కడ స్వయంభూగా వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ చాలామంది కూడా ఈ ఆది కృతిక రోజు, ఈ ఆషాఢ మాసం మొత్తం కూడా మంగళవారం రోజున ముఖ్యంగా ఇక్కడ వచ్చి స్వామివారి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారండి. చూస్తున్నారు కదండి, చాలామంది క్రౌడ్ అయితే ఈ విధంగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ నుండి వ్యూ కూడా తిరుపతి పట్టణం మొత్తం కూడా అలాగే చుట్టుపక్కల గ్రామాలు కూడా చూడడానికి చాలా చక్కగా అందంగా కనిపిస్తాయండి. సో మీరందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహం మనమందరం కూడా పొందుదాము. అంతే అండి ఈ వీడియోలో ఆది కృతిక రోజున ఏ విధంగా పూజ, అలాగే తిరుపతి పట్టణం సమీపంలో ఉన్న తనపల్లి గ్రామం వద్ద ఉన్న స్వయంభూగా వెలిసిన సుబ్రహ్మణ్య స్వామిని మనమందరం కూడా దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహం అయితే పొందుదామండి. అంతే అండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తుంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.